మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చిట్టిబాబు బాక్స్ ఆఫీస్ రికార్డులను వినబడేటట్టు కాదు, చరిత్రలో కనబడేటట్టు వీరభద్రుడు బాదుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత జోడిగా వచ్చిన రంగస్థలం సినిమా 30 విడుదలై కేవలం 2 వారాల్లోనే టాలీవుడ్ నాన్ మొబైల్ రికార్డులను బద్దల కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ వసూలను వసూలు చేసి ఈఎస్ఏలో నాన్ మొబైల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజా సమాచారం మేరకు ఇప్పటి వరకు 3.6 మిలియన్లను ఈ సినిమా చేరుకుంది. ఇక ఈ సినిమా విడుదలై 5 వారాలు అవుతున్నా ఇంకా చాలా వరకు థియేటర్స్లో ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉంది. అయితే రామ్ చరణ్ గత సినిమా ధ్రువ ఓవరాల్ కలెక్షన్స్ని రంగస్థలం 1 రోజులనే దాటేయడం విశేషం. ఈ మూవీ వసూలు ఇంకెంత దూరం వెళ్తాయనేది చెప్పడం కష్టమే అని అంటున్నారు కొందరు విశ్లేషకులు. అయితే ఇదిలా ఉంటే ఈరోజు కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో 105.36 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే 137.23 కోట్ల షేర్ను వసూలు చేసి 208.16 కోట్ల గ్రాస్ వసూలను వసూలు చేసి ఒక రికార్డు నమోదు చేస్తున్నాడు రామ్ చరణ్ రంగస్థలం మూవీతో. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసమే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ డైలీ కలెక్షన్ అప్డేట్ అనేది ఏమాత్రం కనుక మిస్ కాకూడదని అనుకుంటే మన సినిమా టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.